నమస్తే జవరియ గారు. నమస్తే సిరి గారు. ప్రజెంట్ మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే ఉంటున్నారు. వాట్సాప్ అని, ట్విట్టర్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇలా రకరకాల యాప్స్లో. మరి ఈ సోషల్ మీడియాలో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అంటారా? ఈ యాప్స్ యూస్ చేసి ఏ విధంగా? సిరి గారు, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా మనకు వాడుతుందా, మనం సోషల్ మీడియాకి వాడుతున్నాము? ఇది చాలా పెద్ద క్వశ్చనే. సో ఇది ఒక్కటి అందరూ గ్రహించాలి. సో యూట్యూబ్ గంటలు గంటలు చూడడమే కాదు, అందులో మనకు నచ్చిన ఏదైతే ఫీల్డ్ ఉందో, నచ్చే విషయాలు ఉన్నాయో, అవి చిన్న మొత్తంలోనే కావచ్చు. చిన్న ఒక 5 మినిట్స్ 8 మినిట్స్ వీడియో తీసి ఎప్పుడైతే రీల్స్ జస్ట్ బిలో ఏ మినిట్ పెడుతున్నారు, కొన్ని సెకండ్స్ త్రూ కూడా రీల్స్లో 1000s lakhs టుగెదర్ సంపాదించేస్తున్నారు సిరి గారు. ఇది అంటే నేను చెప్తుందే, నాకు తెలిసిన ఇదే అని చెప్పట్లేదు నేను. ఇది జస్ట్ గూగుల్ చేసి యూట్యూబ్లోనే వాళ్ళు యూట్యూబర్సే సాక్ష్యం. మనం ఈ నెలకి ఇంత మనీ జనరేట్ చేస్తున్నాము యూట్యూబ్ నుంచి అని చెప్తున్నారనమాట. ప్లస్ యూట్యూబ్ అన్నది ఎంత గొప్ప ప్లాట్ఫామ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా అని అంటున్నారు కదా, నాకు నచ్చింది, నచ్చే విధంగా నేను కొన్ని రూల్స్కి కట్టుబాటులో ఉన్నాను, కానీ ఒక సర్టెన్ న్యూస్ ఛానల్ టీఆర్పీస్కి చూస్తాయి, టీఆర్పీకి చూసి ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేసేసి అలా స్ప్రెడ్ చేసేస్తారు. అలా కాకుండా నేను జెన్యున్గా ఉన్నాను, మతభేదాలు లేకుండా, సోషల్ డిస్క్రిమినేషన్స్ లేకుండా నేను ఇందులో సాధించాలి ఏదన్నా అని తులసి చందు అనే జర్నలిస్ట్ వచ్చిందన్నమాట. సో తను ఏ రేంజ్కి వెళ్తుందో మనము చూడొచ్చు. సో మనకున్న జెన్యూనిటీని కూడా మనము ప్రజెంట్ చేయొచ్చు వితౌట్ ఎనీ కాస్ట్, క్రీడ్, రిలీజియన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్. సో అంత ప్యూర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. ఇక్కడ కల్తీలు ఉండవు, ఏమంటారు ఇంకా పాలిటిక్స్ ఉండదు. తర్వాత వచ్చేసి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో లంచాలు ఉండవు, సో మతభేదాలు ఉండవు, పాలిటిక్స్ ఉండదు. సో మనకు ఇష్టమైంది మనం ఏం చెయ్యగలమో 100% చెయ్యొచ్చు సిరి గారు. దీనికి ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, ఛత్తీస్గఢ్లో 2016లో జయ అండ్ జితేందర్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారనమాట. సో ఛత్తీస్గఢ్కు చెందిన రాయ్పూర్లో ఒక విలేజ్, ఆ విలేజ్ పేరు కూడా తులసి. సో ఆ విలేజ్లో 4000 పీపుల్ ఉంటారు, నివసిస్తున్నారు. అందులో 1000 మెంబర్స్ యూట్యూబర్స్. ఇప్పుడు 2020 నుంచి మనము ఎక్కువ గమనించవచ్చు, 9 to 5 job అని కాకుండా చాలామంది సృజనాత్మక రంగంలో కూడా ప్రోత్సాహం ఇస్తూ అందులో కూడా వస్తున్నారన్నమాట. సో లక్షల్లో అర్న్ చేస్తున్నారు. మొన్న మోదీ గారు కూడా డిక్లేర్ చేశారు 1 crore rupees యూట్యూబ్ నుంచి అర్న్ చేస్తున్నారు అని. సో యూట్యూబ్ అనేది అంత పెద్ద ప్లాట్ఫామ్. సో మీరు ఎందులో ఎక్సలెన్స్, అది ఇంపార్టెంట్. మీరు ఏం చేయగలరు అందులో? వంటలు బాగా చేయగలరా, లేకపోతే ఏదైనా టెక్ ఛానల్ పెట్టగలరా, ట్రావెల్ చూపించగలరా, రీల్స్ పెట్టగలరా, ఏం చేయగలరు? అది మీ కెపాసిటీ, మీరు తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటామో అప్పుడు సక్సెస్ అనేది చాలా ఈజీగా పొందొచ్చు. దీనికి ఎలా మనము తెలుసుకోవాలి అంటే నా ప్లేలిస్ట్ చూడొచ్చు. సో అందులో నేను చాలా రకాలుగా చెప్పాను, ఇందులో మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఛత్తీస్గఢ్కి చెందిన ఈ తులసి అనే విలేజ్ ఉంది కదా, దాని పేరు కూడా యూట్యూబర్ విలేజ్ అని పెట్టేశారనమాట. ఇప్పుడు ఆ విలేజ్లో ఉన్నవాళ్ళు ఈ ఇద్దరికి చాలా ఆదరిస్తారు, సో చాలా ప్రోత్సహిస్తారు కూడా. అలా మనము మనకేం రాదు, ఏం చెయ్యగలము అనే థాట్స్ కొంచెం పక్కన పెట్టి మనకేం వస్తుందో కొంచెం ట్రై చేసి, ఎప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూస్గా ఒక 1 hour to 2 hours కేటాయిస్తే చాలన్నమాట, లక్షలు సంపాదించవచ్చు సిరి గారు. అంత పెద్ద ప్లాట్ఫామ్ యూట్యూబ్. యూట్యూబ్ సిరీస్ ఇంకా కంటిన్యూస్గా ఉంటాయి, చాలా అంటే మంచిగా ఎలా అర్న్ చేయొచ్చు, మనం ఇంకా ఏ రంగాల్లో ఇది ముందుకు తీసుకెళ్ళచ్చు ఏంటి అన్నది ఇంకా ఫర్దర్ డీటెయిల్స్గా మనము రానున్న వీడియోస్లో ఇంకా డెప్త్గా వెళ్దాము. సో ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, బెంగాల్కి చెందిన ఒక టెక్ ఛానల్ అబ్బాయి మనోజ్ డే అని ఉంటుంది,
అబ్బాయి నేను స్టార్టింగ్లోనే చూశానన్నమాట, ఒక 5 to 6 ఇయర్స్ బ్యాక్. తన ఇల్లు మట్టిది, జస్ట్ అంటే ఇప్పుడు పడిపోతుంది అనొచ్చు అట్లా తన ఇల్లు. ఇప్పుడు తన పరిస్థితి లక్షలు, నెలకి లక్షలు సంపాదిస్తూ 5 ఏకర్స్ ల్యాండ్ కొని అందులో ఇల్లు కడుతున్నాడు. తను మంచి కార్ కొన్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఒక యూట్యూబర్ అమ్మాయి జ్యోతి అని తనకి పెళ్లి కూడా చేసుకున్నాడు అనమాట. సో ఒక రేంజ్లో ఉన్నాడు. ఇది అసాధ్యం అనేది ఏది ఉండదు, జస్ట్ మన ప్రయత్నం. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ వెళ్తామో ఏదైనా సాధించవచ్చు సిరి గారు. సో అందుకే అంటే ఎక్కడో ఏందో అని కూర్చోకుండా మనము ఎప్పుడైతే లేచి అంటే ఏదైనా ప్రయత్నిస్తామో ఆ ప్రయత్నంలోనే ఎన్నో గెలిచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆర్ట్ వస్తుంది, బొటీక్, ఇవన్నీ ఇంకా డెప్త్గా ముందు ముందు చెప్పుకుందాము. నేను జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను. జస్ట్ బొటీక్ నడిపిస్తున్న అమ్మాయి కూడా ఒక రేంజ్లో ఉందన్నమాట. సో ఎందులో మీరు ఎందులో ఉన్నారు అది ఫస్ట్ కనుక్కోవాలి. సో అలా ఎప్పుడైతే మనము తెలుసుకొని మన రంగం తీసుకొని చాయిస్ చేసుకొని ప్లాట్ఫాము ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటామో, వీడియోస్ వ్యూస్ ద్వారా మనకు లక్షలు సంపాదించవచ్చు సిరి గారు. విత్ 0 మనీ కదా, మనకున్న మొబైలే, ఇంకేం లేదు ఇక్కడ. అవును, ఎస్, ప్రజెంట్ అందరూ కూడా అందులోనే ఉన్నారు కాబట్టి అందులో నుంచి మనము ఎలా అయితే ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనే ఆలోచన వస్తే తప్పకుండా దాంతో కూడా మనము బిజినెస్ చేయొచ్చు అంటారు. ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.